వెల్కమ్ టు వెల్కమ్స్ ఓ ఏడాది విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత సినిమాలో యాక్టివ్ అయ్యింది సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే చికిత్స కోసం ఆమె బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం కాగా ఆమె సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు గత ఏడాది వర్ష్యూల్స్ లో ఉన్న సెటాడిల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ షూట్ లో ఆమె పాల్గొన్నారు ది ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ రోల్ చేయడం సమంతకు చాలా ప్లస్ అయింది ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ తక్కింది ది ఫ్యామిలీ మ్యాన్ కి రిస్కీ అండ్ బోల్డ్ రోల్ చేసింది సమంత హాలీవుడ్ యాక్షన్ సిరీస్ సిటాడిల్ ఇండియన్ వెర్షన్ హనీ బిలో ఆమె నటించిన సంగతి తెలిసిందే వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు హనీ బన్నీ స్ట్రీమింగ్ సిద్ధమవుతుంది నవంబర్ ఏడున అమెజాన్ ప్రైమ్ లో హనీ బన్నీ అందుబాటులోకి రానుంది ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ విడుదల చేశారు హనీ బన్నీ టీజర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది ఉన్నత నిర్మాణ విలువలు గూల్స్ వంశ్ రేపే యాక్షన్ ఎపిసోడ్స్ భారీ చేంజింగ్స్ రిచ్ విజువల్స్ తో కూడిన హనీ బన్నీ టీజర్ అంచనాలను పెంచేసింది సమంత లుక్ మరో హైలైట్ అని చెప్పాలి వరుణ్ ధావన్ ని ఆమె డామినేట్ చేసినట్లు స్పష్టమవుతుంది సమంత చాలా స్టైలిష్ గా ఉంది కాగా ఒరిజినల్ సిటాడీల్లో ప్రియాంక చోప్రా రిచర్డ్ మాడెన్ మధ్య శృతిమించిన శృంగాల సన్నివేశాలు ఉన్నాయి ప్రియాంక చోప్రా ఈ సన్నివేశాలు చేసేందుకు ఇబ్బంది పడ్డానని చెప్పడం విశేషం కోస్టార్ సహకారంతో పూర్తి చేయగలిగాను అన్నారు అదే తరహాలో వరుణ్ ధావన్ సమంత మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయా అనే సందేహం ఉంది కాగా ఈ సిరీస్ కోసం సమంత భారీగా రాబట్టిందట కానీ హనీ సిరీస్ కోసం సమంత ఏకంగా పది కోట్ల రూపాయలు తీసుకున్నారట ఇది టైట్ టూ హీరో తీసుకునే రెమ్యునరేషన్తో సమానం అంత మొత్తంలో ఆమె రాబట్టారు దీపికా పదుకునే మాత్రం పది కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది తాజాగా ఈ లిస్టులో సమంత కూడా చేరిపోయింది